స్థానిక 14వ డివిజన్లో అయ్యప్ప స్వామివారి ఉత్సవ విగ్రహం ఊరేగింపు వేడుకలు అత్యంత వైభవంగానూ జరిగింది. ఇక స్థానిక నాయకులు బంగారు నాగేశ్వరరావు, బివివి రమణ, వడ్డాది ప్రసాద్ గురుస్వామి, కారంగి శ్రీనివాసరావు, కారంగి వీర్రాజు, ముత్యాల ప్రసాద్, ముత్యాల శివ, ఆళ్ళం శ్రీరాములు సంయుక్తంగా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. ఇక డివిజన్లోని ప్రతి వీధిలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించగా స్థానికులు ప్రజలు హారతులు పట్టి స్వామివారికి పూజలు చేశారు. కాగా ఈ వేడుక ఈ ఏడాది ప్రారంభించగా ప్రతి ఏటా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. స్వామి దీక్షలని చేస్తూ వారి ఎన్ని కులం తరపున కూడా స్వామిని సాయిసంత స్వామి అలాగే అల్ల శ్రీరాములు స్వామి ఎర్రాజు నిత్యాల ప్రసాద్ స్వామి ఎరంచెట్టు దుర్గా ప్రసాద్ బంగారు శ్రీనివాసులు స్వామి తదితరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శబరిమల యాత్ర దిగ్గజంగా జయప్రదం చేసి ఇక్కడికి ఈ ఊరేగింపులో పాల్గొన్నటువంటి చిన్నలకి పెద్దలకి వాళ్ళకి ఉత్సాహ ఆనందాలతో ఊరేగింపుగా భారీ ఊరేగింపుగా జరుగుతుంది. మా పెద్దల తర్వాత మా పెద్దలు మా రెండుకల పంచాయతీ పెద్దలు మరియు చిన్నల పెద్దలు కూడా 50 మంది సుమారు 500 మంది జనాభాతో భారీ ఊరేగింపుగా జరుగుతుంది. వాళ్ళకి ఆ అయ్యప్ప స్వామి వెళ్ళవెళ్ళ కాచి కాపాడాలని మా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా నేను చెప్పేది ఏంటంటే మేము అడిగిన వెంటనే మేము మాల వేసుకున్న వెంటనే ముందుగా మా యొక్క గురువర్యులు మా పెద్ద తరహా అయినటువంటి మా బీవీవీ రమణ గారు స్వామి మీరు పూజా కార్యక్రమం చేసుకోవడానికి మా పీఠ ఉంది మా గుడి ఉంది పూజ చేసుకోండి అని చెప్పేసి ఆయన మంచి అవకాశం కల్పించారండి. ఆ యొక్క అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని మేమందరం కూడా ఒక పీఠంగా ఏర్పడి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క స్వామి దీక్ష చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నామని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. సరే స్వామి చేయండి, ఏ కార్యక్రమం చేసినా మీ వెనక ఉంటారని భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో ముందడుగు వేసేటువంటి వ్యక్తి ఒక శక్తి మా యొక్క బీవీ రమణ గారు అలాగే నాగేశ్వర గారు అలాగే మా స్వాములందరూ కూడా మేము ఉన్నాం స్వామి చేయండి అని చెప్పేసి ప్రోత్సహించినటువంటి మా యొక్క వీర్రాజు గారు మా యొక్క ముచ్చాల రాము గురుస్వామి అని కీర్తి చేశారు. ఆయన ఆయన కాలం చేశారు. ఆయన శబరిమల అనేది ఎలా ఉంటుంది ఎలా చూడాలి అనేది నిజంగా చెప్పి మనకు తీసుకెళ్లి ఆయన దర్శించేటువంటి వ్యక్తి మా యొక్క కీర్తిశేషుల గురుస్వామి గారు రాము గురుస్వామి గారు అండి. ఆయనకి ప్రత్యేకంగా ముందుగా మేము ధన్యవాదాలు తెలియపరచుకోవాలి. కాబట్టి దయచేసి ఇంత మహత్వ కార్యక్రమానికి ఇంతమంది స్వాములు కూడా సహకరించి మా యొక్క రెల్లి కులస్తులు రెల్లి స్వాములు గురుస్వాములు అలాగే శివస్వాములు అంతా కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమానికి చేయూతను అందజేసి ఈ యొక్క కార్యక్రమం ముందుకు నడిపించేటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. స్వామిజీ శరణమయ్యప్ప శరణమయ్యప్ప. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఈ 41 రోజు దీక్షలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి వారిని పూజించుకుంటూ ఈరోజు మేము స్వాములందరూ మొట్టమొదటిసారిగా స్వామివారి ఉత్సవ ఊరేగింపు చేయాలని సంకల్పించాం. ఇదే మొదటిసారి ఈ ఉత్సవ ఊరేగింపు మన ప్రేమలత హాస్పిటల్ ఎదురుగా దుర్గమ్మ గుడి దగ్గర నుంచి మొదలై మన స్థానికంగా ఉన్నటువంటి రెల్లిపేట నుంచి అలాగే బయలుదేరి జీవిమాల రోడ్డు నుంచి బయలుదేరి మళ్ళీ బైపాస్ రోడ్డు మీదుగా వచ్చి మళ్ళీ స్వామివారి పీఠం దగ్గరికి ఉత్సవ కార్యక్రమం ముగుస్తుంది. ప్రతి ఒక్క భక్త మహాశయులు కూడా ఈ ఉత్సవ ఊరేగింపులో ఈ భవ్యమైన కార్యక్రమం తీసుకున్న గురుస్వామి వడ్డాది ప్రసాద్ గారు అలాగే కారిగి వీర్రాజు గారు ముత్యాల దుర్గా ప్రసాద్ గారు అలా బంగారు శ్రీనివాసరావు తదితర గురు స్వాములందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేయాలనే తపన వాళ్ళ కలిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఇది ఇలాంటిది ప్రతి చోట ప్రతి ఏరియాలో కూడా చేస్తే అందరూ ఆనందంగా ఉంటారని కోరుతూ ఈ అవకాశం ప్రతి వాళ్ళు ఉపయోగించుకోవాలి. దేవుడు అనేటప్పుడు మనిషి కన్నా గొప్పవాడు, ఆయన లేకపోతే మనం లేము. అందుకని ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి వాడవాడ చేసుకొని ఆ భగవంతుడు కార్తీక మాసంలోనే వెలవెల ఉంటాడు కాబట్టి మనం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తే మన రాష్ట్రం మన జిల్లా మనం అందరం బాగుంటామని నా అభిమానం అభిప్రాయం.